మీచాంగ్ తుఫాను వల్ల ఎంత నష్టం జరిగిందో ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల అంతే నష్టం రైతాంగానికి జరిగిందని చెప్పి ఈ మనం పొలాలు వెళ్ళినప్పుడు తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైనా ప్రభుత్వం డ్రైనేజ్ కానీ ఇరిగేషన్ కాలువలు బాగు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ ఇవాళ కాలువలు బాగు చేయటం మూలన చేయకపోవటం మూలన డ్రైనేజ్ నీళ్లు పోక ఇప్పుడు మనం చూసాం మురుగునీరు పారే సౌకర్యం లేక రోజుల తరబడి నీళ్లలో పొలాలు నానుతా ఉన్న పరిస్థితి. అదే మొన్న నీళ్ల కోసం చూస్తే ఎంత ఈ ప్రభుత్వం యొక్క నీటి నిర్వహణ ఎంత అసమర్థంగా నిర్వర్తించిందంటే మొన్న సాగునీటి సమయంలో పంట పండించుకోవాలి అంటే వేలాది రూపాయలు ఖర్చు పెట్టి మోటార్లు పెడితే కానీ పంట పండల. అది ఇవాళ తీవ్రమైన నష్టం. పంట చేతికొచ్చే సమయంలో తీవ్రమైన నష్టాన్ని రైతాంగం ఎదుర్కోవడం జరిగింది. మరి ఈ గ్రామంలో కూడా కొంతమంది రైతులు డబ్బులేసుకొని వాళ్లే కాలువలు దవ్వుకున్న పరిస్థితి మనం చూసాం. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలాన అది రైతులకు శాపంగా మారింది. ఇవాళ వర్షం తుఫాను ఒకవైపు అయితే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల తీరని నష్టం మురుగునీరు పోక రోజుల తరబడి పొలాల్లో నీళ్లుండి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. పొలాలు ఏ విధంగా అయితే అవి ఇది బా చెడిపోతూ ఉన్నాయో మనం చూడటం జరిగింది. కాబట్టి ఈ దీనికి బాధ్యత ప్రభుత్వం నిర్వహించాల్సిన అవసరం ఉంది. గత 4.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతాంగ సమస్యల పట్ల తీవ్రమైన నిర్లక్ష్యాన్ని చూపెట్టడం జరిగింది. రైతులకు సంబంధించి పంట కాలువలు ఇరిగేషన్ కాలువలు నిర్వహించడం కానీ డ్రైనేజ్ కాలువలు బాగు చేయటం కానీ చేయకపోవటం, అలాగే రైతులకు సంబంధించిన డొంకలకు సంబంధించి కూడా రోడ్లు వేయకపోవటం, అదేవిధంగా గత సంవత్సరం కూడా మనం చూసాం వర్షం వల్ల ధాన్యం తడిచిపోతే కొనే దిక్కు లేదు. ఇదే నంబూరు గ్రామంలో మేము ఆ రోజు ఆర్బీకేల ముందు ధర్నా చేసాం ధాన్యం కొంటలేదని చెప్పి. అప్పుడు కానీ కనీసం అధికారులు ముందు కదిలిన నేపథ్యం మనం చూసాం. కాబట్టి అడుగడుగున ఆర్బీకేలు అనేవి రైతుల దోపిడీ కేంద్రాలుగా మారిని నష్టపోయిన రైతును ఆదుకునే విధంగా ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ 4.5 సంవత్సరాల కాలంలో ముందుకొచ్చిన పరిస్థితి లేదు. ఇవాళ ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొని వ్యవసాయం చేసినా కూడా పంట చేతికొచ్చే సమయంలో గత సంవత్సరం అయితే 1000 రూపాయలు 1100కి తెగనమ్ముకున్నారు. ఈ సంవత్సరం వర్షం మూలాన తేముందనో తక్కువ ధరకు అడిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది మరి దానికి సంబంధించి ధాన్యం తేమ కొనుగోలుకు సంబంధించి రిలాక్సేషన్స్ ఇచ్చి కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నష్టపోయిన ప్రతి ఎకరాకి నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము అధికారులను అడిగితే నేను ఇవాళ చేబ్రోలు మండలంలో వ్యవసాయ అధికారిని అడిగాను, ఇప్పటివరకు ఆదేశాలు లేవని చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి ఏమో సమీక్షలు చెప్పి పెట్టి మేము ప్రతి ఒక్క రైతును ఆదుకుంటామని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ ఇవాళ ఒక్క రైతుకు స్పష్టమైన ఆదేశాలు ఈ రోజు వరకు కూడా తుఫాను వచ్చిందంటే జిల్లాకు 2 కోట్లు అంట, జిల్లా 2 కోట్లు దేనికి సరిపోతాయి? పంట నష్ట పరిహారం తీవ్రంగా నష్టపోవడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అయితే మిర్చి, నేను చేబ్రోలు మండలంలో చూసా, మిర్చి దాదాపు 1 లక్ష రూపాయలు పైబడి, కౌలు రైతే 1.5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు మిర్చి మీద. ఈ వర్షాల మూలాన పంట ఎండిపోయే పరిస్థితి, పంట కోల్పోయే పరిస్థితి వచ్చింది. కూరగాయలు అంతే, అరటి తోటలు అంతే, మినువులు అంతే, ప్రతి పంట కూడా ఈ వర్షానికి నష్టపోవడం జరిగింది. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇప్పటివరకు కూడా తుఫాను వచ్చి 2 రోజులు అయినా కూడా ఇప్పటివరకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకుండా జాప్యం చేస్తూ ఉంది. కేవలం నాకు అర్థమవుతా ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తుఫాను వరదలు వర్షాలు అంటే పండగ ఎవరంటే వైకాపా నాయకులకి. ఎందుకంటే అసలైన రైతుకి నష్టపరిహారం అందదు, వాళ్ళ పేర్లు రాసుకోవటం వాళ్ళు డబ్బులు తీసుకోవటం తప్పితే నిజమైన రైతుకు న్యాయం జరిగే విధంగా ఈ ప్రభుత్వంలో లేదు. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటి, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతును ఆదుకునే విధంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. రైతుకి మేమున్నామనే భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా, నేను అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కరోజు కూడా పంట నష్టపోతే పంట పొలాల్లో వచ్చిన పరిస్థితి లేదు. ఎందుకంటే రైతులను కలిస్తే కదా అవి, ఆ ప్యాలెస్లో ఉండి ఎవరిని కలిసే పరిస్థితి లేదు. ప్రజలను రైతులను కలిస్తే వాళ్ళ కష్టాల్లో కన్నీళ్ళు తెలుస్తాయి. కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.
అలాగే ఏంటంటే ఇన్సూరెన్స్ కూడా ముఖ్యంగా గతంలో కూడా అసెంబ్లీలో ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు నిలదీస్తే ఆ రోజుకు ఆ రోజు 300 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు కట్టడం జరిగింది. మరి ఇప్పటివరకు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క నివేదికలు మనం చూసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టాల్సిన డబ్బులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, ప్రతి రూపాయి నేనే కడతా రైతుకు సంబంధించి ఇన్సూరెన్స్, రైతు మీద భారమైనని చెప్పారు. ఇవాళ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టకపోవడం వలన మాకు అర్థమైంది ఏంటంటే ఇన్సూరెన్స్ డబ్బులు కడితే ప్రభుత్వం దగ్గర డబ్బులు తగ్గిపోతాయని చెప్పి ఇన్సూరెన్స్ డబ్బులు కట్టకుండా జాప్యం చేయటం వలన ఇవాళ రైతులకి తీవ్రమైన నష్టం జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వమే బాధ్యత వహించి ప్రతి ఒక్కరికి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.